నమస్తే సార్. సో వైఎస్ఆర్సీపీ నాయకులు విజయసాయి రెడ్డి గారు రీసెంట్గా ఒక వ్యాఖ్య అయితే చేశారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూల్చేస్తామని చెప్పేసి. అలాగే ప్రత్యేక హోదా గురించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి చాలా ద్రోహం చేసిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో దాని గురించి నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించిన చర్చలో రాజ్యసభలో పార్టిసిపేట్ చేస్తూ విజయసాయి రెడ్డి కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ చేయడానికి నేపథ్యం కూడా మనం ముందుగా మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం నాగార్జున సాగర్లో ఎలక్షన్కి ముందు రోజు అక్కడ వచ్చి గొడవ చేశారు, కేసీఆర్ కొమ్మక్కయ్యి జగన్తో కొమ్మక్కయ్యి కాంప్రమైజ్ అయిపోయాడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే దమ్ముంటే జగన్ రెడ్డి ఇప్పుడు రావాలి అని అతను ఛాలెంజ్ చేశాడు. నిజానికి ఇది కావాలని పక్క రాష్ట్రాన్ని గొడవలకి ఆహ్వానించడం తప్ప ఇంకోటి కాదు. అప్పుడు వచ్చారంటే దానికి సంబంధించి అది ఏం జరిగిందనేది తర్వాత సెంటర్ ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే కొన్ని గేట్లు వీళ్ళ అధీనంలో ఉండే తెలంగాణలో వాళ్ళ గేట్ల కోసం వాళ్ళు వచ్చారు, అంతకంటే ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ఇదేంటంటే ఇద్దరి ఉమ్మడి ఇది జరుగుతుంది కాబట్టి దాని నిర్వహణ ఎవరి చేతిలో ఉండాలి, కంట్రోల్ ఎవరి చేతిలో ఉండాలి అనే దగ్గర గొడవ. ఇది కేంద్ర ప్రభుత్వం దీన్ని డీల్ చేయకుండా వీళ్ళు ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవలకి కేంద్ర ప్రభుత్వం ప్రధాన కారణం అని చెప్పచ్చు. ఇప్పుడు దాన్ని ఎప్పుడైతే మా గేట్ల నిర్వహణ మేము తీసుకుంటామని వాళ్ళు వచ్చారో దాంతో అది ఇప్పుడు కేఆర్ఎంబీకి ఇచ్చారు, అప్పగించారు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించారు. అప్పుడు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత కిరుకు పెడుతుంది. అక్కడ ఏంటంటే జల విద్యుత్ మేమే మెయింటైన్ చేస్తామని చెప్తుంది. మీరే మెయింటైన్ చేస్తారంటే అక్కడ జల విద్యుత్ అనేది వాటర్ వదులుతున్నప్పుడు విద్యుత్ తయారు కావాలి తప్ప జల విద్యుత్ కోసం సపరేట్గా వాడితే ఆ వాటర్ వేస్టేజ్ అయిపోతుంది. సో అందుకని వాటర్ని ఎఫిషియెంట్గా అక్కడ ఆ రాష్ట్రంలో అయినా ప్రజలే, ఈ రాష్ట్రంలో అయినా ప్రజలే, రైతులు ఎటువైపు ఉన్నా ఒకటే, సరిహద్దుకి ఇటు ఉన్నప్పుడు రైతులకి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు, అటు రైతులకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. దానికి ఉమ్మడిగా ఎలా మ్యాక్సిమం న్యాయం జరగాలి అనేది చేయలేని పనేం కాదు. అది ఎప్పుడో మనకి పురాతన కాలంలోనే ఈ వాటర్ని ఎలా పంచుకోవడం అనే దానికి సంబంధించి రాజ్యాల మధ్య అనేక ఒప్పందాలు వాళ్ళు ఒక పద్ధతి చేసుకొని పంచుకునేవాళ్ళు. ఇప్పుడు డెమోక్రసీలో అది సాధ్యం కాకపోవడం ఏం లేదు. కానీ ఇదేంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం కావాలనే పక్క రాష్ట్రాలను రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ని రగిలించడం కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామాగా మనం అర్థం చేసుకోవచ్చు. దాంట్లో భాగంగానే అతను రెచ్చగొట్టాడు. ఒక దెబ్బకు రెండు పెట్టెల్లాగా ఒకవైపు జగన్ మీద కోపం, ఇటువైపు కేసీఆర్ మీద కోపం, రెండింటిని తీర్చుకోవాలా, దీన్ని ఈ ఇష్యూని ఎలక్షన్లో మనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్గా కనబడుతుంది. సో దీనికి ఈ నేపథ్యంలో చూసుకున్నప్పుడు విజయసాయి రెడ్డి రియాక్ట్ అయ్యాడు. విజయసాయి రెడ్డి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా ఇండియాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్ని ఘోరాలు ఎవరూ చేయలేదు, వాళ్ళు దేశాన్ని భ్రష్టు పట్టించారు. సో ఇక మీదట కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట వినబడదు దేశంలో. కాంగ్రెస్ విముక్త భారతదేశం 2029 నాటికి ఏర్పడిపోతుంది అనేది అతను క్లియర్గా చెప్తున్నాడు. దాంతోపాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా త్వరలోనే కూలిపోతుంది. సో కేవలం తెలంగాణలో అధికారంలోకి వస్తామని వాళ్ళు రాష్ట్రాన్ని విభజించి అడ్డగోలుగా విభజించారు. కనీసం వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే విభజన బిల్లులో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదు? సో పెట్టుంటే ఇప్పుడు కొట్లాడచ్చు విభజన హామీలో ఉనుంటే. విభజన హామీలలో పెట్టలేదంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు వచ్చి ఎలక్షన్ కోసం మళ్ళీ ప్రతి హోదా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు మేము వస్తే మేము వస్తే ఇస్తామని చెప్తున్నారు ప్రత్యేక హోదా. మరి మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆ విభజన హామీలు ఎందుకు పెట్టలేదు అనేది కూడా అతను ప్రశ్నించాడు. సో ఆ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కూల్చేస్తామని చెప్పలేదు, బట్ కూలిపోతుంది అది త్వరలోనే అని చెప్పాడు. సో ఎందుకు ఈ మాట తన నోట్లో నుంచి వచ్చింది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా డే వన్ నుంచే ఈ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారు. సో ఇది మొన్న కేసీఆర్ కూడా 1 ఇయర్ కంటే ఎక్కువ ఈ ప్రభుత్వం ఉండదని చెప్పినట్టుగా బయటికి చెప్తున్నారు. కేటీఆర్ ఓపెన్గానే చెప్తున్నారు. సో ఎందుకు 1 ఇయర్ డెడ్ లైన్ పెడుతున్నారు దీనికి, ఈ ప్రభుత్వానికి ఏం చేయబోతున్నారు వీళ్ళు
అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే జగన్కి సంబంధించిన కొంతమంది కూడా, అంటే వైఎస్ఆర్ అభిమానులు కూడా ఈ ప్రభుత్వంలో పొంగులేటి కావచ్చు, బట్టి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు వైఎస్ఆర్ అనుచరులు, వైఎస్ఆర్ అభిమానులు. అట్లేమన్నా జగన్కి ఆ మధ్య కూడా పొంగులేటి వెళ్ళి జగన్ కలిసి వచ్చాడు. సో జగన్కి, జగను కేసీఆర్ కొమ్మక్క అయితే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా అనేది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి జగన్ రానికుండా చేయడానికి ఆంధ్రప్రదేశ్లో గేమ్ స్టార్ట్ చేశాడని చెప్తున్నారు, అక్కడ వెళ్ళి ప్రచారం చేస్తాడని కూడా చెప్తున్నారు. సో అంటే రిటర్న్ గిఫ్ట్, 2018లో తనని ఓడించడానికి జగన్ కేసీఆర్ కుమ్మక్కయ్యారు. సో అందుకని ఇప్పుడు జగన్ ఓడించడానికి తెలుగుదేశంతో మనం కొమ్మక్కవ్వాలి అనేది రేవంత్ రెడ్డి ప్లాన్గా చెబుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గెలుపుకు కూడా తెలుగుదేశం ఇక్కడ సహాయపడింది. తెలుగుదేశం పోటీ చేయకపోవడం, తర్వాత ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని గెలిపించమని తమ శ్రేణులకి పిలిపివ్వడం, కమ్మ సామాజిక వర్గాలంతా కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఓపెన్గా అనౌన్స్ చేయడం, ఎప్పుడూ మేము జీవితంలో కాంగ్రెస్కి ఓటు వేయలేదు అనే వాళ్ళు కూడా ఇక్కడ కాంగ్రెస్కి ఓటేశారు, తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం అది పనిచేయలేదని చెప్పచ్చు. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ రాలేదు. ప్రధానంగా నల్గొండ, తర్వాత ఖమ్మం, తర్వాత బోధన్ ఇలాంటి ఏరియాల్లో మాత్రమే ఓట్లు ట్రాన్స్ఫర్ అయినట్టు కనబడుతుంది. అట్లా అయితే ఈవెన్ జనసేనకు కూడా ఉండాలి, జనసేన ఎక్కడ 5000 కంటే మెజార్టీ కూడా రాలేదు, 8 మందికి రాలేదు, ఒక్కరికి మాత్రం వచ్చింది జనసేనలో. సో ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డికి ఉండే 2 గోల్స్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ని ఇమ్మీడియట్గా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కేసీఆర్ని బదనాం చేయాలి, కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ని ప్రొజెక్ట్ చేయాలి అనే ఒక తెలంగాణ సెంటిమెంట్ని రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నట్టు కనబడుతుంది. అందుకని మొన్న కేబినెట్ సమావేశంలో కూడా ఇక్కడ ఉండే సింబల్స్, అంటే ఇక్కడ అధికారిక ముద్ర కానీ, టీఎస్ అనే పేరు మార్చడం కానీ, తర్వాత ఇక్కడ రాష్ట్ర గీతిగా ప్రకటించడం కానీ, తెలుగు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కానీ, ఇవన్నీ ఏంటంటే కేసీఆర్ ముద్రని తెలంగాణ మీద నుంచి చెడిపేయాలి, తర్వాత కేసీఆర్ని నెగిటివ్గా జనాల్లోకి తీసుకెళ్ళాలి అనేది. అందువల్ల ఇప్పుడు అతను ప్రధానంగా 2 అంశాలని గట్టిగా ఎంచుకున్నాడు. ఒకటేమో వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి, అంటే పక్క రాష్ట్రంతో జగన్తో కాంప్రమైజ్ అయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాడు అన్న నెరేటివ్ని బలంగా తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. 2వ అంశం ధరణి పోర్టల్, ఇదంతా కూడా పెద్ద ల్యాండ్ స్కాము. సో పెద్ద పెద్ద వాళ్ళ ల్యాండ్స్ని వాళ్ళు లీగలైజ్ చేసుకోవడం కోసమే ధరణి పోర్టల్ని వాడుకున్నారు తప్ప ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడలేదు ఇదని అనే అంశాన్ని తీసుకోవడం. దానికే కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్కి వస్తున్నారు, తెలంగాణ భవన్లో సమావేశం దాదాపు రోజంతా జరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా వాటర్ బోర్డు, వాటర్కు సంబంధించిన డిస్ట్రిబ్యూషను, ఇతర రాష్ట్రాలతో బీఆర్ఎస్ ప్రభుత్వ స్టాండ్ ఏంటి, తాము ఏమేమి చేశారు ఈ 10 ఏళ్లలో, కాంగ్రెస్ ఏం చేయబోతుంది, కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో ఎలా వ్యవహరిస్తూ ఉంది, ఈ అంశాలన్నింటినీ కూలంకుషంగా అధ్యయనం చేసి అసెంబ్లీలో చాలా స్ట్రాంగ్గా వాయిస్ వినిపించాలని కేసీఆర్ గైడ్ చేస్తున్నాడు. ఎవరెవరు ఏ అంశాలు మాట్లాడాలి, ఎవరెవరు ఎలా మాట్లాడాలి మొత్తం కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా యుద్ధ వాతావరణాన్ని తలపించే అవకాశం ఉంది. సో త్వరలోనే కేసీఆర్ కూడా రంగంలోకి దిగేస్తాడు కాబట్టి నల్గొండలో కూడా పెద్ద ఎత్తున సభ జరబోతున్నారు అంటున్నారు. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు హెచ్చరిస్తున్నారు, నల్గొండలో చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి, మేమైతే బాధ్యత వహించము, కేసీఆర్కి ఏమైనా జరిగితే అని కూడా బెదిరిస్తున్నారు. సో ఇక్కడ అంటే ఒక యుద్ధ వాతావరణమే రాబోతుంది తెలంగాణలో త్వరలో, ముఖ్యంగా కేసీఆర్కి బీఆర్ఎస్కి మధ్య, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా వార్ మోడ్లో ఉన్నాడు, కేసీఆర్ కూడా వార్ మోడ్లోకి వచ్చాడు. కేసీఆర్ మనకు తెలుసు ఆయన ఫుల్గా వార్ మోడ్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. సో నిన్ననే బాలసుమన్ లాంటి వాళ్ళు కూడా తీవ్రంగా మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఒకసారిగా బీఆర్ఎస్ ఓటమి దీని నుంచి తేరుకొని ఎన్నికలకు సంబంధించిన వార్ మోడ్లకి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు.
చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో.